नमस्ते वेलकम बैक टू वंटशाला नेनु मी विजयानी अंदर की नमस्कार अंदर की चिन्नवाळ्ळकि पेद्दवाळ्ळकि अंदर की विनायक चवती शुभाकांक्षलु मरी रोजु विनायक चवती प्रसादाल संदर्भंगा आल्रेडी नेनु पाल्तालिकलु चेसानु उंड्रालु कूडा चेसानु अवि कूडा चूडन वाळ्ळु उंटे चूडंडि डिस्क्रिप्शन बाक्स लो लिंक इस्तानु चूडंडि अयिते ई रोजु पालुंडलु तयारु चेसि चूपिंचबोतुन्नानु ई पालुंडलु अयिते नाकु चिन्नप्पटि नुंचि तोपंडि बागा चेस्तदनि अला अंटानु अनुकुन्नारा लेदनि ओक 4 సంవత్సరాలు అయ్యింది నేర్చుకునే అయితేని మా రేణు దగ్గర నేర్చుకున్నాను మా ఫ్రెండ్ రేణు వీడియోలు తీస్తుంది కదా తను మీకు అనిపిస్తుందండి మీకు ఉంటదన్నమాట తను ఇప్పుడు నేనకుండదు ముందే ఉంటాను అందుకని మీకు అనిపించట్లేదు అయితే తను ఎప్పుడు మాకు పరిచయం అయినప్పటి నుంచి వినాయక చవితి రోజు పాలుండలు చేస్తుంది అది తను చేస్తే శుభ్రంగా మేము తింటాం అనమాట టేస్ట్ బాగుందని చెప్పేసి అంతేగాని నేను చేయను 4 సంవత్సరాల నుంచి మా పిల్లలు గొడవ చేస్తుంటే ఇంక నేను చేయడం మొదలు పెట్టాను అప్పుడు సూపర్గా ఉంటాయండి పాలుండలు అయితే చాలా బాగుంటాయి రోజు పర్ఫెక్ట్ కొలతలతోటి అది కూడా పంచదారతోటి నేను పాలుండలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కరెక్ట్ एक्ड तेड़ लेकिन पर्फेक्ट वस्तायन पालुंडलु अयिते चाला टेस्ट गट्टी लेकुंडा वस्ताई इप्पुडु एला चेयालो चूपिस्तानु ग्लास तो ओक्क ग्लास बिय्य पिंडि तीसुकुंटुन्नानु ग्लास तो ओक्क ग्लास बिय्य पिंडि अयिते ग्लास उन्नारा वाटर तीसुकोवालि नेनु ओक अर ग्लास इंदुलो वाटर वेस्तुन्नानु इप्पुडु ఇదిగోండి మిగతాది ఒక గ్లాసు ఫస్ట్ ఒక అర గ్లాస్ వేసాను కదా తర్వాత ఒక గ్లాసు గ్లాస్ ఉన్నారా వాటర్ వేస్తాను ఒక గ్లాస్ పిండికి అందులో ఒక 3 స్పూన్లు షుగర్ వేసుకోవాలి పంచదార వేసుకుంటే ఉండ్రాలు సప్పగా లేకుండా వస్తాయి ఇదిగోండి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి ఆ రుచి బాగుంటుందన్నమాట ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇదిగోండి దీని అయితే ఈ పంచదార అది కరగాలి నీళ్ళు కొంచెం మరుగుతూ ఉంటాయి కదా అప్పుడు బియ్య పిండి వేసుకోవాలి పిండి చేసుకునే విధానంలో కూడా ఉంటదండి అయితే ఈ బియ్య పిండిని పిండి కాదు బియ్యాన్ని ఫస్ట్ మనం ఎంత కావాలనుకుంటామో ఒక అర కేజీ బియ్యమో లేకపోతే ఎంత కావాలనుకుంటే అంత ఫస్ట్ కొద్దిగా మనం వేయించుకోవాలన్నమాట లైట్గా మంచి కమ్మట వాసన బియ్యం వేస్తుంటే వస్తుంది కదా లైట్గా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట ఆ బియ్యం మిక్సీలో వేసుకుని పిండి పట్టించుకున్నా సరే లేకపోతే మీరు మిల్క్ ఇచ్చేసుకున్నా సరే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా మిల్క్ ఇచ్చేసుకుంటారు 1 కేజీ అలా అయితే లేకపోతే మనం మిక్సీలో వేసేసుకున్నా సరే మెత్తగా పిండి పట్టించుకోవాలి మనం బాగా మెత్తని జల్లితో జల్లిచ్చేసుకుంటే తర్వాత మొరలు తీసుకుని మళ్ళీ మిక్సీలో వేసుకుని అప్పుడు మళ్ళీ జల్లించుకోవాలి అంత మెత్తగా ఉండాలి మీరు బియ్యం వేయించుకుంటేనే ఇప్పుడు నేను వేయించి మిక్సీ పట్టడం కన్నా నేను ఆల్రెడీ వేయించి లైట్గా అది మిక్సీ పట్టి ఒక 2 జల్లెలు జల్లించేసి పిండి తీసుకొచ్చాను అది ఒక గ్లాస్ వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా మరుగుతున్నప్పుడు పిండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలాగ పిండి వేసి కలుపుతుంటేనే గట్టిగా అయిపోతుంది ఒకవేళ మీకు ఏమైనా పల్చగా అనిపిస్తే కొద్దిగా పిండి చల్లుకోండి ఇగో ఇలా అయిపోయిన తర్వాత దగ్గరగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకోండి పిండి బాగా మగ్గుద్ది లేదు అంటే ఒక 5 నిమిషాలు ఉన్నా పర్వాలేదు ఇదిగోండి ఒక 2-3 నిమిషాలు అయిపోయింది కదా మగ్గిపోతుంది ఎందుకంటే ఇలా మగ్గింది అనుకోండి ఉండ బాగా వస్తుంది మీకు ఉండరాలు చుట్టేటప్పుడు చక్కగా వస్తే పగుళ్ళది లేకుండా బాగా ఉక్కుద్ది అనమాట పిండి అందుకని మూత పెట్టామన్నాను మగ్గుద్దని ఇప్పుడు మూత తీసేసుకుని ఇదిగోండి ఇలా బాగా ఉక్కుద్ది అన్నమాట పిండి ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇది చల్లారనిద్దాం ఇలా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మన చెయ్యికి ఇలా మెదపడానికి ఈజీగా అవ్వాలి అప్పటి వరకు కొంచెం చల్లారనిస్తే చాలు ఇక ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను వేడి మీద పేరుకుంది కదా ఆ నెయ్యి ఇది కరిగిపోతుంది ఇలా బాగా కలుపుకోవాలండి ఉండలు బాగా రావాలంటే దీన్ని బాగా కలపాలి ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా మనం కలుపుకుంటూ అప్పుడు ఉండలు చేసుకోవాలి ఇలా ఇదిగోండి ఇలాగా నెయ్యి తీసుకుని నెయ్యి రాసుకోండి చేతికి నెయ్యి రాసుకుని అప్పుడు ఇలా ఉండలు చిన్న సైజే చుట్టుకోవాలండి ఇదిగోండి ఇంతంత సైజు తీసుకుని కొంచెం తగ్గించుకున్నా సరే ఎంత చిన్న ఉండలు అయితే అంత బాగుంటుంది ఇలా ఉండలు చేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఉండ్రాలు అయితే రెడీ చేస్తాను ఇదిగోండి ఇలాగ అన్ని రౌండ్గా గోళీలాగా చేసేసుకోవాలి ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చండి ఇంకా పెద్దవి అయితే చేసుకోకూడదు ఇంకా చిన్నవి కావాలంటే చేసుకోవచ్చు ఇలాగ అన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పంచదార పాకం పట్టుకుందాం ఇదిగోండి ఏ గ్లాస్తో అయితే మనం పిండి వేసుకుంటున్నామో అదే గ్లాస్తో పంచదార వేస్తున్నాను నేను మీకు ఇంకా కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి లేదా ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు అన్నమాట ఇలా ఇదిగోండి ఒక 1/2 గ్లాస్ అలాగా వాటర్ యాడ్ చేసుకుంటాం ఇందులో వేసుకుని స్టవ్ వెలిగించుకుందాం ఇదిగోండి ఇలా పంచదార వేసాం కదా పంచదారలో వాటర్ వేస్తాం ఇందులో నేను కొబ్బరి ఆ కొబ్బరి పైన మనకి బ్రౌన్ కలర్ ఉంటుంది కదా నాకు పెచ్చి తీసేసి ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని ఇలా పౌడర్లా చేసుకున్నాను అన్నమాట తురిమేసుకున్నట్టు మీరు తురుముకునేది ఉంటే తురిమేసుకోవచ్చు ఒక 4 నుంచి 5 స్పూన్లు కొబ్బరి తురుము వేసుకోండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు కొన్ని కొన్ని రకాలుగా చేసుకుంటేనే బాగుంటాయండి టేస్ట్ అయితేని
మీకు ఇంకా కావాలంటే కొద్ది ఇంకో రెండు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంత వేస్తున్నాను ఒక 5 స్పూన్లు. పంచదార కరిగి లైట్గా పాకం రావాలి. ఆ పాకం ఏంటో కూడా చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి లైట్గా ఇది చక్కెర కరుగుతుంది కదా, పాకం కూడా రావాలి. ఏ పాకం రావాలో కూడా చూపిస్తాను. ఎక్కువ పాకం అదేవో రాయకూడదు రాకూడదండి, చూపిస్తాను నేను మీకు పాకం ఎలా రావాలో. ఇదిగోండి ఈ స్టవ్ మీద పాలు పెట్టుకున్నానండి, 1/2 లీటర్ చిక్కటి పాలు అన్నమాట. ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత, పాలు మరగాలి, మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. పాకం అయితే రెడీ అవుతుంది కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ పాకం రెడీ అవుతుంది చూడండి. అంటే మనకు కొద్దిగా ఇలా చూసుకున్నప్పుడు చిగురుగా అంటుకుంటుంది, అప్పుడు వచ్చినప్పుడు మనం ఉండ్రాలు ఇందులో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి. ఇదిగోండి ఈ ఉండ్రాళ్ళన్నీ ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి గరిట పెట్టి కదుపుకోకూడదు ఇలాగ మనం, ఇలా ఇలా ఒక 2 నిమిషాలు ఇలాగ సిమ్లో పెట్టేసుకుని దీన్ని, ఈ పాకం దీనికి పట్టుకుంటుంది. అలా ఒక సిమ్లో పెట్టుకుని మగ్గు మగ్గుద్ది అనమాట. ఇదిగోండి ఈ పాకంలో ఇలాగ 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మనం పాలు పోసుకుందాం. ఇదిగోండి పాలు అయితే ఇలా బాగా మరుగుతున్నాయి కదా. ఈ బాగా మరిగిన పాలు ఒక 2 పొంగులు వచ్చిన తర్వాతే మనం మరుగుతాయి కదా, ఆ మరిగిన పాలు ఇందులో ఇవి స్టవ్ ఆఫ్ చేసేసి మనం పాలుండలో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనకేమవుతుందంటే ఆ స్వీటు, ఆ తీపితనం, ఆ కొబ్బరిలో ఉన్న ఫ్లేవరు మొత్తం ఉండరాలకు పట్టుకుంటుంది అనమాట. మనకి ముందుగా పాలు పొయ్యికి ముందు ఉడికితే అనమాట ఆ పాకంలోను, తర్వాత ఇందులో పాలు పోసుకోవాలి. ఇదిగోండి పాలు ఇలా వేసిన తర్వాత ఒకసారి మధ్యలో గరిట పెట్టుకుని ఇలా కలపండి, లేదంటే క్లాత్ పెట్టుకుని బట్ట పట్టుకుని ఇలా గిన్నె పట్టుకుని అయినా కలుపుకోవచ్చు. ఇది జాయగొడుకుద్ది, మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకుని ఉడికించుకోవాలి. 1-2 గుంట గరిటల పాలు అయితే వేడి పాలు ఇలాగ తీసి ఉంచాను. ఇందులో బియ్యపిండి 1 స్పూను బియ్యపిండి కలుపుకోవాలి. ఇందులో అదైతే ఉడుకుతుంది కదా, ఇందులో 1 స్పూను బియ్యపిండి వేస్తాను, పొడి బియ్యపిండేనండి. ఇదిగోండి వేసుకుని ఇలాగ ఉండలు అది లేకుండా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనకి పాలలో ఉడికిన తర్వాత బాగా ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు, ఇది ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందనమాట. ఎందుకంటే పంచదార పాకంలో కూడా ఉడికింది కదా, అందుకు ఇంకొక 5 లేదా 6 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. అప్పుడు ఇగో ఇలా చిక్కబడడం కోసం మనకి ఈ బియ్యపిండి కలిపాను అనమాట. ఇదిగోండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టాను, అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి 1-2 స్పూన్లు వేస్తున్నానండి. ఇదిగో జీడిపప్పులో 1/10 పలుకులు వేస్తున్నానండి. తర్వాత అలాగే ఎండు ద్రాక్ష, ఇదిగోండి ఎండు ద్రాక్ష అంతా ఉబ్బిపోయింది. జీడిపప్పు కూడా లైట్గా వేగుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వేగినా మాడిపోతాయి అన్నమాట. ఇవి వేగుతూ ఉంటే ఇంకా అలాగా వేడికి వేగుతాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక్కడ పక్కన పాలుండలు ఉడుకుతున్నాయి, చూపిస్తాను. ఇదిగోండి పాలుండలు అయితే ఉడికిపోతున్నాయి. దగ్గర దగ్గర 5 నుంచి 6 నిమిషాలు అయిపోయింది ఇప్పుడు. ఇదిగోండి ఇలా ఉడికిన తర్వాత ఇక చూడండి మనకి పాలు మనం వేసిన తర్వాత చిక్కబడాలన్నమాట. ఇలాగ చిక్కబడ్డాయి కదా బాగా దగ్గరగాను. ఇప్పుడు ఇందులో మనం పిండి కలుపుకున్నాం కదా, పిండి పోసేసుకోవాలి. ఇదిగోండి మనం బీఫ్ పిండి కలిపెట్టుకున్నాం కదా, అది వేసేసుకుంటే చిక్కగా అవుద్ది అనమాట. ఇది ఇంకొక 2 నిమిషాలు ఈ పిండిలో ఉడకాలి, ఎందుకంటే మనం పొడి పిండి వేసాం. అది తడిపిండి కానీ లేకపోతే పొడి పిండి కానీ ఏది వేసినా కానీ 1-2 నిమిషాలు అయితే ఉడకాలండి. ఇందులో ఇలా మనం పిండి పోసేసిన తర్వాత ఇలాచి పౌడర్, ఇది షుగర్ వేసి పంచదార వేసి పౌడర్ చేసుకున్నానండి. ఇది వేస్తాను 1/2 టీ స్పూన్ అంత. అలా వేసిన తర్వాత మధ్యలో గరిట పెట్టి ఇలా ఇలా కలుపుకోవాలి. అవి ఆ పక్కన ఉన్నాయన్నీ కదులుతాయి, ఎందుకంటే మధ్యలో దీని ఈ పిండి వేసిన తర్వాత అడుగంటుకుంటున్నట్టుగా ఉంటుంది, దగ్గరికి అతుక్కుపోద్ది ఆ పిండి అంతాను. ఇలా వారలది తీసుకుంటూ కలుపుకోవాలి. ఓకే ఇక ఇలా చూడండి ఇది చిక్కబడింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసాక ఇంకా చిక్కగా అయిపోతుంది. మనకి ఎందుకంటే స్పూన్తో తినేటట్టుగా ఉండాలన్నమాట జారుగాను. అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి నెయ్యితో పాటు వేయించుకున్నాం కదా జీడిపప్పులు, అవన్నీ వేసేసుకుందాం. ఇదిగోండి పాలుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఇందులో కొబ్బరి ముక్కలు వేయలేదు నేను, ఎందుకంటే కొబ్బరి తురిమి వేసుకున్నాం కదా, కొబ్బరి ముక్కలు వేయని అవసరం లేదు. ఇదిగోండి ఇలా జాయిగా ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే ఇదిగోండి మనకి చక్కగా పాలుండలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు ఇందులో నేను ఉడికిందా లేదా అని చూపించలేదు కదా. మనకి పాలు ఎప్పుడైతే మరుగుతూ ఉంటాయో దగ్గర పడతాయో అప్పుడే మనకు అది ఉడికిపోతుందండి. ఆల్రెడీ మనం పంచదారలు ఉడకబెట్టుకున్నాం కదా, అందుకు మీకు నార్మల్ స్టీల్ స్పూన్తో కాదు, ఇప్పుడు ఈ వుడెన్ స్పూన్తో అయితే తొందరగా కట్ అవ్వదు, ఎందుకంటే పొదులు ఉండదు కాబట్టి. అయినా కానీ దీంతో కట్ చేసి చూపిస్తాను. ఇలా చూడండి ఇలా చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇదిగో లోపల కూడా చూపిస్తా చూడండి. ఇదిగో లోపలికి కూడా చాలా బాగా ఉడుకుద్ది. ఇంకా కావాలంటే చిన్నుండలు కూడా చేసుకుంటారండి, చాలా చిన్నుండలు చేస్తారు. ఈ ఉండ్రాళ్ళ పాయసంలో నేను కొబ్బరి ముక్కలు ఎందుకు వేయలేదు తెలుసా అండి,
మనం అన్నిటినీ ఒకేలా చేస్తే ఆ టేస్ట్ అన్నది మనకి డిఫరెన్స్ వేరియేషన్ తెలియదు అన్నమాట. అలాగా కోరింది వేస్తే ప్రతి మనం ఒక్కొక్క ఉండగాని లేదంటే ఒక సిప్ చేసినప్పుడు ప్రతి చోట మనకు ఆ కొబ్బరి ఇది ఆ ఫ్లేవర్ తగులుద్ది అన్నమాట. అది అన్నిటిలోనూ ముక్కలు వేసేసుకున్నాం అనుకోండి బాగోదు. ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇది నేను పాలతో చేశాను. నెక్స్ట్ చేసుకోండి ఈ పాలుండలు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. కొలతలతోటి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు కొత్తగా చేసినా ఫస్ట్ టైం చేసినా మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాసు పిండితోటి, ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటారో అదే గ్లాస్ తోటి చక్కెర తీసుకోండి. దాంతోపాటు ఒక 4 గొంతులు పాలు తీసుకోండి. అప్పుడు మనకి పాలుండలు చాలా బాగా వస్తాయి అన్నమాట. సరేనండి, మరి ఈ పాలుండల వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెంత కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం మనం. Thank you.